జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని ఆ పేరు కూడా ఇదేనంటూ ఇటీవల పెద్ద ఎత్తున వచ్చాయి అయితే ఆ వార్తలను కేసీఆర్ ఖండించారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఎల్పి సమావేశం నిర్వహించారు ఈ భేటీ ముగిసిన అనంతరం మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ కొత్త పార్టీ విషయంలో స్పష్టతనిచ్చారు అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు అవసరం కేసీఆర్ చెప్పారు జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్తులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు దీంతో తెలంగాణ రాష్ట సమితి అధినేత కేసీఆర్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని కేసీఆర్ చాలా కాలంగా చెబుతున్నారు దేశం మొత్తానికి సరిపడా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితిలో దేశం ఉందని చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని సరైన విధంగా పరిపాలించి అందరి బతుకుల్ని బాగు కాంగ్రెస్ బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయని కూడా పలు సందర్భాల్లో చెప్పారు ఆ క్రమంలోనే అవసరమైతే కొత్త పార్టీ పెడతానని కూడా చాలాసార్లు చెప్పారు గత ఎన్నికలకు ముందే దీనికి సంబంధించిన కసరత్తు చేశారు కానీ వర్కౌట్ కాలేదు అప్పటి పరిస్థితుల్ని బట్టి ఆయన కొత్త కూటమి కొత్త పార్టీ విషయంలో ముందడుగు వేయలేకపోయారు కానీ రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఎక్కువ సమయం జాతీయ రాజకీయాలపైనే దృష్టి సారించారు కుమారుడు కేటీఆర్ పాలన విషయంలో అంతా తానే వ్యవహరిస్తున్నారు ప్రధానమైన విషయాల్లో మాత్రం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు మిగతా సమయం ఆయన జాతీయ రాజకీయాలపై సమాచార సేకరణ విశ్లేషణతో వ్యూహం ఖరారు చేసుకుంటున్నారని భావించవచ్చు ఇక కేసీఆర్ పెట్టబోయే నయా భారత్ కొత్త పార్టీనా లేకపోతే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే కూటమినా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే జాతీయ పార్టీ అంటే ఆ కాదు దక్షిణాదిలో ఆ పార్టీ నిలదొక్కుకోవటం ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి ఉత్తరాదిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది కేసీఆర్ అక్కడి ప్రజల్ని ఎంత మేర ఆకర్షించగలరనేది కీలకం నిజానికి కేసీఆర్ పథకాలపై ఉత్తరాదిలో మంచి అభిప్రాయమే ఉంది ముఖ్యంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టినప్పుడు దానికి జాతీయ స్థాయిలో కవరేజ్ వచ్చేలా చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు కేసీఆర్ ఢిల్లీలో ఉంటే దేశంలోని రైతులందరికీ రైతు బంధు వస్తుందన్న అభిప్రాయాన్ని కల్పించగలిగారు అలాగే దక్షిణాది కన్నా ఉత్తరాది రైతులకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం ప్రభుత్వం పంటలు కొనకపోవటం కొన్న డబ్బులు చెల్లించటానికి నెలల తరబడి సమయం తీసుకోవటం లాంటి మౌలికమైన సమస్యలు ఎన్నో అక్కడి రైతులు ఎదుర్కొంటున్నారు వాటన్నింటికీ కేసీఆర్ తెలంగాణలో పరిష్కారం చూపించారన్న అభిప్రాయం ఉత్తరాదిలో కల్పించడానికి టిఆర్ఎస్ వర్గాలు చాలా కాలం నుంచి జాతీయ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నాయి అయినప్పటికీ ఉత్తరాది రాజకీయాలు కేవలం రైతుల సమస్యల మీదనే నడవు కులమత కోణాలుంటాయి ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఆయా పార్టీలు తమ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ ఉంటాయి తమిళనాడులో డిఎంకే ఇటీవల హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని అందుకుంది జాతీయ విద్యా విధానంలో మూడు భాషల్ని ప్రతిపాదించటాన్ని అక్కడి రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి ఇక కర్ణాటకలో జాతీయ పార్టీల మధ్య జెడిఎస్ బలంగా ప్రాంతీయవాదం వినిపిస్తోంది ఆ పార్టీ ప్రాధాన్యాలు వేరు కేరళలో రెండు బలమైన భావజాలాల మధ్య పోరు ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది ఒడిశాలో నవీన్ పట్నాయక్ తిరుగులేని నేతగా ఉన్నారు ఆయన జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడరు ఆయన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే ఎంపీలతో వ్యూహాలు అమలు చేస్తారు తప్ప రాజకీయం జోలికి పోరు ఇక ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీతో కేసీఆర్ సన్నిహితంగా ఉంటున్నారు అయితే బీజేపీని కాదని వ్యతిరేక కూటమిలో చేరే అవకాశం లేదనే అంచనా రాజకీయ నేతల్లో ఉంది కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని ఆయన తెలంగాణ ఉద్యమంతో నిరూపించారు అసలు తెలంగాణ ఉద్యమం పనైపోయిందనుకున్న సమయంలో ఓ ఘటనతో వచ్చిన అవకాశాన్ని ఆయన తనకనుకూలంగా మలుచుకొని చేసిన ఉద్యమం రాష్ట్రాన్ని పెట్టింది అలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేకపోయారు జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ అలాంటి అద్భుతం చేయడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఎవరికి వారుగా ఉంటున్నారు కానీ కలిస్తే మాత్రం బలి అవుతుంది ఈ విషయంలో కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది అందుకే ఆయన గత ఎన్నికల ముందు నుంచి ప్రాంతీయ పార్టీల అధినేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడుతోంది అటు ఇటుగా రెండు వందల పార్లమెంటు నియోజకవర్గాల్లోనే దాదాపుగా మూడు వందల యాభై అంటే మెజార్టీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఈ కారణంగా కేసీఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తే గేమ్ చేంజర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు కేసీఆర్ అప్పట్లో తెలంగాణ తెస్తానంటే అలాగే ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానంటే కూడా నవ్వుతారు అందులో డౌట్ లేదు కానీ ఫలితం ఏమైంది తెలంగాణ సాధించారు తర్వాత కూడా అదే జరగొచ్చు రాజకీయాల్లో ఏదైనా అవ్వచ్చు మరి కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి